హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రేజీ మీనాస్ ఛానల్. ఈరోజు మిరియాల గుడ్డు కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన గుడ్లు, మిరియాలు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి తగినంత నూనె వేసి, నూనె కాగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. మిరియాలు హెల్త్కి చాలా మంచిది. ఇంకా గుడ్లు కూడా మనకి రోజుకో గుడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కాస్త అలా కలుపుకున్నాక అందులో పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అది పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకుని ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. కూరకు సరిపడా ఉప్పు ఇంకా కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అలా ఒకసారి కలిపేసి కాసేపు ఉడికించుకున్నాక అందులో టమోటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. టమోటా ముక్కలు బాగా మగ్గాలి. గ్రేవీ చాలా చిక్కగా జ్యూసీగా రావాలంటే టమోటా ముక్కలు చాలా మంచిగా మగ్గాలి. లేదంటే ముక్కలు ముక్కలుగా ఉండడం వల్ల మనకి గ్రేవీ అనేది సరిగ్గా రాదు. ఓకే, టమోటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు బాగా మరగనివ్వాలి, గ్రేవీ థిక్గా అవ్వాలి. ఓకే, మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి కాసేపు బాగా ఉడకనిచ్చి తర్వాత ఉడకపెట్టి కట్ చేసుకున్నటువంటి ఎగ్ పీసెస్ని అందులో మనం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని మనం గ్రేవీలో వేసుకుంటే ఎగ్కి బాగా మసాలా బాగా పడుతుంది. కొద్దిగా అలా వాటిని డిప్ చేసి గ్రేవీలోకి మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చాం. ఇప్పుడు మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం. మన మెయిన్ ఫ్లేవర్ మిరియాలు కాబట్టి మిరియాలు వాళ్ళ రుచిని బట్టి తినగలిగే దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టి మిరియాల ఫ్లేవర్ అంతా గ్రేవీకి బాగా పట్టేటట్టు మగ్గించుకుందాం. వావ్, చూసారా, ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. ఇంకా హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుందామా, వేరే బౌల్లోకి తీసేసుకుందామా? ఓకే, చూసారు కదా, మిరియాల గుడ్డు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ పర్పస్ చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఇలాంటి మరిన్ని వెరైటీ వంటకాల కోసం మా ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్లో వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే తప్పకుండా వీడియోలో చూస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.